ఉత్తాన ప్రభు నామములో మీ అందరికీ శుభములు పాస్కా పండుగ అష్టదినములలో బుధవారము నాకు ఉన్న దానిని నీకు ఇచ్చేదను నజరేయుడగు ఏసు పేరిట నడువుము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు ఆ దినములలో ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యాహ్నము మూడు గంటలకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళుచూ ఉండిరి ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడు ఒక ద్వారము కలదు ఆ ద్వారము వద్ద పుట్టుకతోనే కుంటివాడైన ఒకడు ఉండెను దేవాలయములోనికి వెళ్ళు వారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివాణిని ప్రతిదినము ఆ అందమైన ద్వారము వద్దకు మోసుకొని వచ్చుచుండడివారు ఆనాడు పేతురు యోహానులు దేవాలయములోనికి పోవుచుండగా ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి యూహానుతో కలిసి మా వైపు చూడుము అని వాణితో చెప్పగా వాడు వారేమైనా ఇచ్చదరేమోనని ఆశతో వారి వంక చూచెను అప్పుడు పేతురు నా దగ్గర వెండి బంగారం ఏమీయూ లేదు నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి పేతురు వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతువేసి నిలువబడి అటూనిటూ నడువసాగెను అంతటా వాడు నడుచుచూ గంతులు వేయుచు దేవుని స్థుతించుచు వారితో కలిసి దేవాలయములోనికి పోయెను అప్పుడు అతడునున్న జన సమూహమంతయు ఈ దేవాలయము అందమైన ద్వారము వద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని గుర్తుపట్టి ఆ కుంటివాడు నడుచుట దేవుని స్థుతించుట చూచిరి జరిగిన నాని గూర్చి విస్మయముంది పరవశులైరి ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన లోకమంతయు ప్రభు ప్రేమతో నిండియున్నది ఈ నాటు సువిశేషము పునీ తలూకాగారు వ్రాసిన సువిశేషము ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు ఆ దినముననే వారిలో ఇద్దరు ఎరుషులేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు వారిని సమీపించి వారి వెంట నడవసాగెను వారు ఆయనను చూచిరి కాని గుర్తింపలేకపోయిరి మీరు ఇప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనిచున్నారు అని ఆయన అడిగెను వారు విచారముతో నిలిచిపోయిరి అప్పుడు వారిలో క్లియోఫా అనునతడు ఎరుషులేములో నీవు క్రొత్తవాడవా ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇట్లు చెప్పసాగిరి నజరేయుడిన యేసుని గురించి వినలేదా ఆయన ఒక ప్రవక్త తన క్రీలయందును వాక్కునందును దేవుని వలన మనుషుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు మన ప్రధానార్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి వేసిరి ఆయనయ్యి ఇస్రాయేలీ రక్షించినని మేము ఆశతో ఉంటిమి ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములయను మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధు ఎద్దుకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు వారికి దేవదూతులు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్మలను ఆశ్చర్యపరిచిరి అంతటమాలో కొందరు సమాధి ఎద్దుకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి కాని యేసును మాత్రము చూడలేదు అప్పుడు యేసు ఆ ఇద్దరితో ఓ అవివేకులారా ప్రవక్తల ప్రవచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలు ప్రవేశించుట అనివార్యము కాదా అనెను అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీ వారికి వివరింపసాగెను ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది యేసు ముందుకు సాగిపోవునట్లు కనబడెను అంతట వారు ప్రొద్దువాలినది సంధ్యావేళ అగుచున్నది మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెని తీసుకుని ఆశీర్వదించి తృంచి వారికి ఇచ్చెను దానితో వారికి కనువిప్పు కలిగినది వారు యేసును గుర్తించిరి కానీ ఆయన అదృశ్యుడాయను అంతట వారు ఒకరితో ఒకరు ఆయన మార్గములు మనతో మాటలాడినప్పుడు లేఖనములు అన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిది వారు వెంటనే ఎరుషులేమనకు తిరిగి వెళ్ళగా అక్కడ పదనుందకొండు మంది శిష్యులు వారితో ఉండిన వారు ప్రభు ప్రభువాస్తముగా సజీవుడై లేచెను సిమోనునకు కనిపించను అని చెప్పుకొనుచుండిరి అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరుచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక